ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 14వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 14వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో, మీరు మీకు ఏ పనులు అంటే ఇష్టమో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమము, మీరు చేస్తున్న ప్రతి పని కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఎలాంటి పని అయినా సరే చాలా సునాయాసంగా చాలా తేలికగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి విపరీతంగా మీకు ఆదాయం మీకు చేతికి అందుతుంది. అన్ని మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఒక కొత్త ఉత్సాహంతో మీరు అడుగులు ముందుకు వేస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అనారోగ్యం నుంచి మీరు బయటపడి కొత్త ఒక చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఒక పక్కన ఆదాయం బాగుండటం, మరో పక్క అనారోగ్యం లేకుండా ఉండటం, ఇలాంటి పరిస్థితి వల్ల మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఈరోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఖచ్చితంగా మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి వెళ్ళటం కానీ రావడం జరుగుతుంది. చాలా హ్యాపీగా బంధువులతో మిత్రులతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు అనుకున్న పని, మీకు నచ్చిన వస్తువుల్ని, మీరు సేకరించాలనుకున్న వస్తువులను అన్నింటినీ కూడా ఈరోజు కొనుగోలు చేయటం కానీ సేకరించుకోవడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనిని అందరూ కూడా గుర్తిస్తారు. దానివల్ల ఏంటంటే మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు అప్పగించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు, పై అధికారుల యొక్క ఆదరణ మీకు లభించడం వల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే కానీ అనుమతులు కానీ, లేకపోతే లోన్స్ కానీ, రుణాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రభుత్వం నుంచి కనుక మీరు కోరుతుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం వల్ల, మీరు చేస్తున్న పనికి తగిన మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించడం వల్ల మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గౌరవ సన్మానాలు కూడా మీ ప్రతిభా పాటవాలను గుర్తించి గౌరవ సన్మానాలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా వాళ్ళు వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వ్యాపారాన్ని పెద్దది చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఏ విధంగా చూసినా కూడా ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే సుఖం కూడా ఈ రోజుకి ఈ రాశికి చెందిన జాతకు ఈ రోజున సుఖం కూడా పెరుగుతుంది. మీ యొక్క పార్ట్నర్స్ మీతో మంచి సత్సంబంధాలని కలిగి ఉంటారు. ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది, ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది. దాంతో మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరంటే అభిమానించేవాళ్ళు, మీరంటే మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీకు సుఖ సంతోషాలు సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే చాలా సులువుగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎంత కష్టమైన పనైనా సరే మీరు చాలా తేలిగ్గా పూర్తి చేసేస్తారు, మీ లక్ష్యాలను రీచ్ అవుతారు, మీ టార్గెట్స్ని రీచ్ అవుతారు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ విద్యలో మంచి ప్రతిభా పాఠాలు ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాంతో వాళ్ళు విద్యలో మంచి ర్యాంకులు కానీ మార్కులు కానీ లేకపోతే ప్రతిభా పాఠ పురస్కారాలు కానీ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన కాలేజీల్లో మీకు సీట్లు రావడానికి, అలాగే మీరు ఆశిస్తున్న ఫలితాలు మీకు రావడానికి, మీరు ఆశిస్తున్న మార్కులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ రోజున బాగా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకైతే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా మీకు అత్యద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇలాగా ప్రతీది కూడా మీకు పాజిటివ్గా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు ఆరాధన చేయటం కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.